జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి విజయ యాత్రలో భాగంగా సోమవారం సాయంకాలం కరీంనగర్ చేరుకున్న సందర్భంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కటక మృత్యుంజయం సహకారంతో సంఘ సభ్యులు స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం కరీంనగర్ గాయత్రీ నగర్లోని శ్రీ గణేష శారద శంకరాలయం శంకర మఠం నందు జరిగిన స్వామివారి పూజా కార్యక్రమం అనంతరం స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగద్గురువు శ్రీ 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 శంకరాచార్యుల వారు తన వంతు కృషి చేయడం మూలంగానే ఈరోజు హిందూ ధర్మం తలెత్తుకుని గర్వంగా నిలబడగలుగుతుందన్నారు. బ్రాహ్మణులైనా క్షత్రియులైనా తమ తమ ధర్మాన్ని విస్మరించకుండా ఉండాలని హితవు పలికారు. బ్రాహ్మణుడైన ప్రతి ఒక్కరి ధర్మం తను సకాలంలో చేసుకున్న ఉపనయనం నాటి నుంచి సంధ్యావందనంతో ధర్మం ఆరంభమవుతుందన్నారు. కనుక ధర్మ పరిరక్షణ కోసం ప్రతి బ్రాహ్మణుడు తన వంతు కర్తవ్యం నిర్వహించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని, శంకరాచార్యుల వారి అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా స్వామివారు ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఆశీస్సులు అందజేశారు. స్వామివారి పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వారికి, సహకరించిన వారికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు అందజేశారు. ధర్మమైతే విహితమై ఉన్నదో దాన్ని అనుష్ఠానం చెయ్యడం. ఎంతటి వాడైనా కూడా, ఒక బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా ఎవరైనా కూడా, తనకి ఏ ధర్మమైతే విహితమై ఉన్నదో, శాస్త్రం చెప్పబడిందో, ఆ ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాల్సిందే తప్పకుండా. దాన్ని మాత్రం వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. దీన్ని వదిలిపెట్టి వేరే ధర్మాన్ని ఎంత అనుష్ఠానం చేసినా కూడా దాని ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాహ్మణుని యొక్క ధర్మం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అనంటే, ఉపనయనం చేసుకొని, సకాలంలో ఉపనయనం చేసుకొని సంధ్యావందనం చేయడం నుంచి ఆరంభం అవుతుంది. ఇక సంధ్యావందనంతో మొదలుపెట్టి ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద అనుష్ఠానాలు, యజ్ఞయాగాదుల వరకు ఆ అనుష్ఠానం పెడుతుంది. కాబట్టి ఇలా సంధ్యావందనం నుంచి ఆరంభం చేసి, సంధ్యావందనం వేదాధ్యయనం మొదలైనటువంటివన్నీ చేసి, తద్వారా ఈ స్వధర్మానుష్ఠానం చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ చెబుతూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుడు యొక్క, మా గురువులు జగద్గురు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ సకల శ్రేయస్సులు లభిస్తాయి అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మృత్యుంజయ శర్మ గారికి మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బ్రాహ్మణ సంఘం యొక్క సమస్త ఆస్తిక మహాజనులకి మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ముగిస్తున్నా. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.